चित्तूर जिल्ला मदनपल्ली पट्टणंलो श्री वेद व्यासुनि जयंती आषाढ शुद्ध पौर्णमी गुरु पौर्णमिगा वेडुकलु घनंगा निर्वहिंचारु। वेकव जामु नुंडे साईबाबा आलयालु भक्तुलतो किटकिटलाडायि। साईबाबा विग्रहालकु ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులు భక్తి శ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలు సమర్పించారు। కరోనా మహమ్మారితో కారణంగా జనజీవనం అతలాకుతలమవుతుందని, కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించాలని ఆ సిరిడి సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुमे नमो वै ब्रह्मदे वासिष्ठाय नमो नमः। सदानंबवृक्षस्य मूलादिवास सुधा श्रावणं तिक्तमप्रेयुक्तं तरुण कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सुखदं साईनारं। ईरोजु महापर्वदिनं एंदुकंटे गन आषाढ मासंलो वच्चे पौर्णिम गुरु पौर्णिमनि व्यास पौर्णिमनि मनं विशेषंगा आ पर्वदिनानि मनं सेव चेसुकुंटाम अन्नमाट। इंदुकोसम अय्या अंटे गन मनकु గురు అనేవాడు ఒక గమ్యాన్ని చూపిస్తే, ఒక దారిని చూపిస్తే గమం చేర్పించేవాడు భగవంతుడు అన్నమాట। ఆ గురు ముఖైన ఆచార్య ముఖైన ఆచరిస్తాడు అంటే దీనికి అర్థం ఏమంటే కదా, దైవం వచ్చేసి మంత్రాధీనం అంటుందన్నమాట। మంత్రం ఎవరి ఆధీనంలో ఉంటే గురువు ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కలిగితే కదా మనం మనకు మనసు నిశ్చలంగా ఉండి మనం చేసే కార్యాల మీద మన యొక్క లగ్నం పెడతాం అన్నమాట। ఎప్పుడైతే మనసు మన చేసే కార్యాల మీద మనసు లగ్నం లేకుండా పోతుందో ఆ పని ఏమవుతుంది, చాలా భాగ భాగాలు అయిపోతుంది। కాబట్టి గురువు మనకు ముక్తిని మోక్షాన్ని అన్నింటినీ సర్వాన్ని సమకూర్చేవాడు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మన సాయిబాబా గుడిలో కోట వీధి సాయిబాబా మందిరంలో దత్తహోమం అలంకార సేవ పంచామృతాభిషేకము శ్రీ సాయి హోమం ఇవంతా జరిగిన ఈరోజు చాలా విశేషంగా భక్తులు పాల్గొన్నారు, తీర్థప్రసాదాలు సేవించినారు। ఈ ఆలయ చైర్మన్ శ్రీ పెద్దపురావు గారు అలాగే ఈ యొక్క మా కమిటీ సభ్యులు అందరూ అదేవిధంగా ఈ భక్త మండలి కోటవీధి భక్త మండలి అదేవిధంగా అర్చకుల సహాయ సహకారాలతో మొత్తం ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది। ఈ యొక్క కృపా కరుణా కటాక్షాలు మీ అందరికీ మదనపల్లికి కాదు ఈ యొక్క యావత్ భారతానికి అన్నింటికీ ఈ మన దేశానికి కాదు ప్రపంచానికి అందరికీ గురువు యొక్క కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఒకటి మీరు తెలుసుకోవాలన్నమాట, మనకు కంటికి కనిపించే దేవతలు 6 మంది, తల్లి తండ్రి మొట్టమొదటి గురువు మనకి అర్థమవుతుందా, తర్వాత సూర్యచంద్రులు అన్నమాట, తర్వాత గోమాత భూమాత, ఈ 6 మందిని మనం ఎప్పుడైతే తలుస్తామో అప్పుడు గురువు యొక్క అనుగ్రహం మనం సంపూర్ణంగా ఉంటుంది। కాబట్టి ప్రతిరోజు మీరు లేచినప్పుడు ఒకసారి తల్లిదండ్రులు నమస్కారం చేసుకోండి, తప్పులేదు। ఈ యొక్క గురువు యొక్క ముఖంగా గురువు కానీ ఒక తల్లి కడుపులో పుట్టినవాడే, మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లి, తల్లి తర్వాత మీ తండ్రి, కాబట్టి ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు ఎప్పుడు సంపూర్ణం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జయ శ్రీ। అదేవిధంగా ఈ యొక్క ఈరోజు ఈ మహాపర్వదినం రోజున ఈ ప్లవానామ సంవత్సరం దక్షిణాని పుణ్యకాలం పుట్టింది మొన్న 1 వారమైంది, అదేవిధంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు, ఈ శుద్ధ పౌర్ణమి రోజు మనం ఏం చేసినా కానీ దాని పదవి రెట్టింపు పొందడం వస్తుంది। కాబట్టి మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, మన ఊర్లో కాదు, మన ప్రపంచంలోనే ఈ కరోనా అనే మహమ్మారి తొలగిపోవాలని చెప్పేసి విశేషంగా వెనకాల వచ్చేసి మనకు లక్ష్మీ నరసింహస్వామి యొక్క సన్నిధిలో విశేషంగా దత్తహోమము నవగ్రహ శాంతి మృత్యుంజయ మహామృత్యుంజయ హోమం అంటే అనారోగ్య బాధితులు చాలామంది పాపం కొన్ని వాళ్ళ జీవితాలు ఇదైపోయినాయి కాబట్టి వాళ్ళకనే తిరిగి పునర్జీవితం ఇచ్చి ఆ భగవంతుడు వాళ్ళకి సగం సౌభాగ్యాన్ని కలగాలని చెప్పేసి ఈ ఉద్దేశంతో యొక్క హోమం చేస్తున్నాం। కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు భక్తాదులు తమ వంతు కృషిని వాళ్ళ మానసికమైన ఒత్తిడిని తట్టుకునేసి ఆ భగవంతుడికి అనుగ్రహం సంపూర్ణంగా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం। అత్యంత ప్రీతికరమైన రోజు, ఎందుకంటే గురు పౌర్ణమి రోజు ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో తెలియదు, కానీ బాబా గురు పౌర్ణమి రోజున శిరిడీలో వచ్చి అక్కడ ప్రజలను కాపాడి ఎంతో అభివృద్ధి చేశాడు। ఈరోజు బాబా గారికి అత్యంత ప్రీతికరమైన రోజు, ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులచే స్వర్ణ కిరీటము చేయించబడినది, దాన్ని ఈరోజు గౌరవనీయులైన శాసనసభ్యులు రవాజ్ బాషా గారు ఆ యొక్క స్వర్ణ కిరీటాన్ని ఆవిష్కరించడం ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పుర ప్రజలంతా ఐర ఆరోగ్యంతో ఉండాలని, కరోనా బారి నుండి సాయిబాబా రక్షించాలని వేడుకుంటూ సర్వే జనాలు అందరూ బాగుంది। జై సాయిరామ్ శ్రీ గురుభ్యో నమః। మదనపల్లి పట్టణము మచిలకొండ న్యూ బైపాస్ రోడ్డు ఎస్టీఎంలో దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈరోజు ఉదయం గురు పౌర్ణమి సందర్భంగా విశేషంగా పూజలు అలంకరణ జరిగి ఆ హోమం లలితా హోమము
స్వామివారికి లక్ష్మీ నవగ్రహ వాస్తు మృత్యుంజయ సద్గురు సాయినాథ హోమాలు దేశ సంరక్షణార్థం శాంతి హోమాలంతా కూడా దేవస్థానంలో నిర్వహించినారు కావున 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామి కృపకు పాత్రులు అయినారు వచ్చి బాబాను దర్శనం చేసుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నారు।